నేను బయటకు వెళ్తున్నాను మా ఊరికి వెళ్తున్నాను సో ఆ జర్నీ మొత్తం మీకు వీడియో చేసి చూపిస్తాను సో చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాం బయలుదేరుతున్నాం ఆటో కూడా వస్తుంది ఓకే మీకు మధ్యలో మధ్యలో చెప్తుంటాను సో మా ఆయన అరుస్తున్నారు గబగబా రా ఆటో వచ్చేస్తుంది అది ఇది అని అందుకనేసి ఇంకా అక్కడ వరకు ఆపేసి గబగబా ఇంకెళ్ళాము ఆటో ఎక్కాము సో వచ్చేస్తున్నాము మాకు పక్కన కార్లో ఒక్కొక్క కనిపించింది అది మా పిల్లలు చూస్తూ ఉన్నారు అది చూస్తూ చూపించుకుంటూ తీసుకొచ్చాను తర్వాత మా పిల్లలను చూపిస్తున్నాం మా పిల్లలు పెద్ద పాప హాయ్ చెప్తుంది చిన్న పాప ఏమో చూస్తూ ఉంది చూడండి ఆటోలో బస్ స్టాప్కి వెళ్తూ ఉన్నాము సాగర్ రింగ్ రోడ్కి సో మా అబ్బాయి వాడేదో చెప్తున్నాడు ఎవరో పోలీస్ అంకుల్ కంటే గుడ్ మార్నింగ్ చెప్పిండంట ఆ స్టోరీ చెప్తున్నాడు పెద్దమ్మ నేను గుడ్ మార్నింగ్ చెప్పినాను పోలీస్ అంకుల్కి అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు వాడు నాకు అందుకనేసి ఇంకా వింటూ ఉన్నాను సో అక్కడ వరకైతే షూట్ చేస్తున్నాను సో చూడండి తర్వాత బస్ వచ్చేసింది బస్సు ఎక్కినాము అయిపోయింది ఇంకా బస్సులో ఎక్కినాక నేను షూట్ చేయలేదు అంత డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇది షూట్ చేసింది ఎర్లీ మార్నింగ్ మా ఊరికి ఉదయగిరికి దగ్గర దగ్గరలో వచ్చినప్పుడు అప్పుడు మెలకువైంది మార్నింగ్ ఫోర్కి అప్పుడు షూట్ చేసాను అటు సైడ్ ఏమో నెల్లూరు రూటు ఇటు సైడ్ ఏమో ఉదయగిరి రూటు సో చూసారే మబ్బులో నాలుగింటికి వచ్చి డ్రైవర్ దగ్గర కూర్చొని మరి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటానన్నా అని చెప్పేసి డ్రైవర్కి చెప్తే అప్పుడు సరే అమ్మ తీసుకో అని చెప్పేసి అన్నారు అందుకని అక్కడ కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా రూట్ అంతా సో అది ఉదయగిరికి అయితే ఎంటర్ అయిపోయాను అది తర్వాత అక్కడనే ఇంకా డ్రైవర్ దగ్గరే కూర్చున్నాను అక్కడ అది అది ఉంటుంది కదా ఇంజన్ ఉంటుంది కదా ఇంజన్ బాక్స్ ఇంజన్ బాక్స్ దగ్గర కూర్చొని ఆ డ్రైవర్ అన్నని అడుగుతున్నాను అన్న కనిపిస్తారా మీరు కూడా అని అంటే సరే నమ్మానన్నాడు ఒక నిమిషం తీశాను అంతే తర్వాత వెనకాల ఇంక అందరు పడుకునే ఉన్నారు ఇంకో డ్రైవర్ కూడా పడుకునే ఉన్నారు అక్కడ అందుకనేసి ఎక్కువ అరవకుండా మామూలుగా తీశాను సో అదంతా వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి వాయిస్ కట్ చేసి నా వాయిస్ ఇస్తున్నాను వెనకాల అందరు పడుకున్నారు చూసారా అందరు పడుకున్నారు లైట్స్ అన్నీ బంద్ ఉన్నాయి నేను ఇంకా ఫోర్ అయింది కదా అని వచ్చి బయట కూర్చున్నాను అక్కడ కూర్చున్నాను ఇంజన్ దగ్గర సో ఇది ఉదయగిరి మా ఊరు వచ్చేసాము ఉదయగిరికి అయితే ఇంకా అక్కడ ఆపింది బస్సు ఉదయగిరికి వచ్చేసి ఆపేసరికి ఇంకా అక్కడ దిగేసినాను చూసారా మబ్బులో నాలుగింటికి ఎవ్వరూ లేరు ఒకటి రెండు బండ్లు మాత్రమే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తీశారు ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను గ్రేప్స్ తీసుకున్నాను తర్వాత బనానాసును మోసంబి తీసుకున్నాను అవి మొత్తము తీసుకొని ఇంకా అంతా షూట్ చేసుకుంటున్నాను ఆ టైంలో ఇంకెవరు ఉండరు ఫోర్కి ఎవరు ఉంటారు మా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఎవరు ఉండరు కదా సో ఇది ఉదయగిరి మొత్తం వాతావరణము చూస చూసేయండి ఇటు పక్కనేమో అందరు టీ తాగుతున్నారు పొద్దున్నే మబ్బులో అది టీ స్టాల్ అది అక్కడ నిల్చొని అందరూ టీ తాగుతారు సో అంతా షూట్ చేశాను చూసారా పొద్దు పొద్దున్నే అందరు టీ తాగుతారు నేనైతే టీ తాగను ఎందుకంటే వామిటింగ్ అవుతుంది పొద్దు పొద్దున్నే అందుకనేసి జర్నీ చేసినాక పొద్దున్నే టీ తాగాలంటే వామిటింగ్ అవుతుంది తర్వాత ఒకటి పేపర్ వ్యాన్ వచ్చింది పేపర్ వ్యాన్ వస్తే దాంట్లో ఎక్కి మా ఇంటికి మా ఊరికి వెళ్తున్నాము అయితే అది దాంట్లో బండిలో మొత్తం చీకటి చీకటిగా ఉంది సరిగా కనిపించలేదు తర్వాత ఇంకా వచ్చేసింది ఇంకా మా ఊరి దగ్గరకు వచ్చేసాము దిగాము దిగినాక మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాం చీకటి ఉన్నది వీధి లైట్లు కూడా లేవు మా ఇంటికి వెళ్తున్నాము లోపలికి మొత్తం చీకటి చీకటిగానే ఉంది పిల్లలైతే ముందు బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారు అసలు ఏం కనిపించలేదు వీధి లైట్లు అయితే పోయినాయంట అసలు లైట్సే లేవు ఇంకా కెమెరా లైట్ ఫోన్ లైట్ వేసుకొని కొంచెం ఫోన్ లైట్ అయితే వేసుకున్నాను అంతే అక్కడంతా చీకటి చీకటిగానే ఉంది మీకు అసలు ఏం కనిపించదు సరే అని చెప్పేసి పెట్టాను మా పిల్లలు చూసారా వెళ్తున్నారు సో అది ఇంక వాళ్ళు వెళ్తున్నారు నేను వాళ్ళ వెనకాల నేను వెళ్తున్నాను తర్వాత ఇదంతా పొద్దున్నే చూపిస్తాను మళ్ళీ మీకు షూట్ చేసి అని చెప్పేసి అది కూడా చెప్తున్నాను అక్కడ నేను చూసారా పిల్లలు గేట్ దగ్గరకైతే వచ్చారు ఇక్కడ ఫ్రంట్ గేట్ అయితే బంద్ ఉంది ఇటు ఇటు గేటు బంద్ ఉంది అటు గేటు బంద్ ఉంది మావది ఇది చిన్న గేటు పెద్ద గేటు కూడా అక్కడ ఫ్రంట్కి బందే ఉంది అది అసంతిలో వచ్చి ఇక్కడ చూసారా అస్సల భయం భయంగా అసలు ఎవ్వరు లేరు ఆ టైంలో మేము మాత్రమే పొద్దున్నే మార్నింగ్ ఫోర్ కల్లా వచ్చేసాము అంటే ఉదయగిరిలో ఫోర్కి దిగినాము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది సో అంతే టైము చూసారు కదా అది ఇంకా మేము పిల్లల్ని చూపిస్తూ పిల్లలైతే ఎట్లా అయిపోయారో చూడండి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అంతసేపు ఆ ముగ్గురిని పట్టుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు నేను ఈ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక లాగేజీని వేసుకొని హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చేసాను ఒక్కదాన్ని ఎవరు లేరు నాకు తోడు నేను ఒకదాన్నే సో అది నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు తోడు ఎవరు రారు నేనే ఎక్కువ శాతం మా వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేనే ఎక్కువ వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నేను ఒక్కదాన్నే వస్తాను ఎక్కువ సో అది తర్వాత ఇది తెల్లారి మీకు చూపిస్తానని చెప్పాను కదా వాయిస్ కట్ చేశాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు మేము నైట్ నిల్చున్నది ఇక్కడ ఈ గేట్ దగ్గరే నిల్చున్నాము ఈ సందిలో చూపించాను మీకు నేను ఇది లొకేషన్ మొత్తము మార్నింగ్ మళ్ళీ షూట్ చేసి చూపిస్తున్నాను మీకు పిల్లలు వెళ్తే ఇంకా వచ్చి టిఫిన్ చేసేసి ఆడుకుంటున్నారు వాళ్ళు ఫ్రెష్ అయ్యారు ఫ్రెష్ అయ్యి ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళు సరే నేను చూపిద్దాం నైట్ సరిగ్గా చూపించలేదు అది ఆ రోడ్ దగ్గర ఆడ దిగాను నేను అక్కడ దిగి నడుచుకుంటూ ముందుకు వచ్చాను సో ఇది మా ఊరు ఆ పక్కనది స్కూలు ఆ పక్కనది హై స్కూలు ఇది మా పక్కన సంధి స్కూల్ పక్కన సంధి చెప్పాను కదా ఇల్లు స్కూల్ పక్కకే ఉంటుంది అనేసి సో అది ఇల్లు ఇది ఇంకో గేటు ఇది పెద్ద గేటు ఫ్రంట్ ఇదైతే స్కూలు చూసారా మా ఇంటి లోపలికి వెళ్తున్నాను రాత్రి కాబట్టి నైట్ పక్క సంధిలో గేట్కి రాలేదు నేను ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అందుకనేసి మొత్తం ఎక్కడ పచ్చి పచ్చిగా ఉంది తడి తడిగా ఇవి మా చెట్లు ఇవన్నీ చెట్లు నేనే పెట్టాను అంత పిచ్చి నాకు చెట్లు అంటే చూసారా ఇవన్నీ పెట్టింది నేనే గులాబీ చెట్టు పనస చెట్టు టెంకాయ చెట్టు అక్కడ అది మల్లి చెట్టు అక్కడ దాని వెనకాల మునగ చెట్టు నిమ్మ చెట్టు అవన్నీ సో ఇది బాగున్నాయా బాగున్నాయి కదా సూపరు తర్వాత ఇక్కడ ముందుకి మల్లె చెట్టు సన్నజాజి చెట్టు కూడా తెచ్చాను అది సన్నజాజి చెట్టు తీగ బారిపోతుంది పైకి బారిస్తున్నారు అది సో అది మా ఊరు బాగుందా నచ్చిందా ఆ గేట్ ఒకటి ఈ గేట్ ఒకటి రెండు గేట్లు ఉంటాయి మా ఇంటి దగ్గర తర్వాత సండే రోజు ఫిష్ వచ్చిందని మా అమ్మ చెప్తే ఫిష్ తీసుకుందామని వచ్చాను సో ఫిష్ తీసుకొని ఆమెతో కడిగిపిస్తున్నాను ఆమె అంటుంది నన్ను షూట్ చేయకమ్మా అని అంటే సరే మిమ్మల్ని షూట్ చేయను ఫిష్ షూట్ చేసుకుంటానని చెప్పేసి ఫిష్ వరకే తీస్తున్నాను చూసారా ఎంత క్లీన్గా చేస్తుంది ఇంకా అక్కడ కంపల్సరీ ఎవ్రీ సండే తీసుకొస్తుంది ఆమె మా అమ్మ సరే పోదండి రా చూద్దామని అంటే ఇంకా నేను మా అమ్మ నేను పోయి తీసుకొని వచ్చాము ఫిష్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము ఒక ఫిష్ చాలా వెయిట్ ఉంది వన్ కేజీకి పైన ఉంది అది సో వాటి పేర్లు అయితే నాకు తెలీదు ఆమె చెప్పింది కానీ నాకు సరిగా తెలియదు ఇది మా ఊరు ఇంకా బస్ వస్తుంది చూసారా రోడ్కే ఉంటుంది మా ఊరు సో అది అక్కడ పక్కన షాప్ షాప్కి ఒకటే మా ఊర్లో అంటే ఇటు సైడ్ కూడా లోపలికి ఉన్నది ఇంకోటి కానీ రోడ్కి ఉన్నదైతే అది ఒకటే సో అది అది మా ఊరు ఇక్కడ మా అమ్మ మాట్లాడుతుంది ఆమెతోటి చేపల ఆమెతోటి ఏదో చెప్తా ఉంది సో ఇది మా గారి గారిల్లు ఇదిగో మా అక్క చెప్పారా నాకంటే పిల్లలాగా ఉంటది అది ఇదిగో అయితే మా పెద్దక్క ఇది మా పెద్దక్క వాళ్ళ ఇల్లు మా పెన్నాన వాళ్ళ ఇల్లు ఇది మా వదిన కనిపిస్తుందా మీకు అసలు ఇది మా అది నేను నైట్ వేసుకుని కూర్చొని ఉంది వాడు బుడతాడు బుట్టోడు వీడి పెద్దోడు పాప ఎక్కడో అక్కడ పడుకుంది పాప సో మా అన్నయ్య లోపలేమో తింటున్నాడు అంటున్నాడు సో అది మాత్రం మా అక్క ఇంకా ఇద్దరు ముగ్గురు మా అన్న వచ్చాడు చూసారా మా అన్న చూసారా మా అన్న ఇంకా నాకంటే చిన్నోడులాగా ఉంటాడు నేనే దానిలాగా అనిపిస్తాను వాళ్ళకి సో ఇది మా ఊరు మా విలేజ్ మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు మా ఇల్లు సో ఇంత ఫ్రెండ్స్ ఓకే సో హాయ్ ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారా ఇది మా ఊరి మొత్తం రివ్యూ చూపిస్తున్నా నేను అంటే మొత్తం ఇంకా మెయిన్ రోడ్ బంగ్లా పైకి ఎక్కాను సో అది మా బిల్డింగ్ అవుతుంది సో దానికైతే మెట్లు లేవు అందుకే మా పెద్దనాన్న వాళ్ళ బంగ్లా ఎక్కాను సో ఆ వీడియో అయితే స్ట్రక్ అయింది కొంచెం సో ఇదంతా మా ఊరు అవి స్కూల్స్ ఇది నేను చదివిన స్కూల్ అది మా బిల్డింగ్ అంతా రోడ్ అక్కడంతా ఇంకా షాప్స్ ఉంటాయి అటు సైడ్ ఆ స్కూల్ వెనకాల బ్యాంక్ ఉంటుంది ఇంకా ఊరు లోపల మొత్తం అక్కడ అటు సైడ్ మొత్తానికి లోపల ఊరు ఇది రిలయన్స్ టవర్ అక్కడ మా చెల్లి నిలిచింది చూసారా అది మా చెల్లి ఇక్కడ మా వాళ్ళు కూర్చున్నారు అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు సో ఇది మొత్తం అక్కడేమో సచివాలయం కడుతున్నారు సచివాలయం కడుతున్నారు సంగటి తింటా నుండి వస్తున్నారు తర్వాత అవి మొత్తం కొండలు సో అవి అది ఇంకా 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 నడుస్తున్నాయి మా ఊర్లో పనులు ఇది మా పక్కన వాళ్ళ ఇల్లు సో ఇదంతా మా ఊరి లొకేషన్ అన్నట్టు సో చూసారు కదా అక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి అవి కూడా కొన్ని ఇల్లు అది గడ్డి మొత్తం ఉంది కదా ఈ మధ్యలో స్కూల్ ఆఫ్ అయిపోయింది కదా అది మొత్తం ఇంకా మళ్ళీ స్కూల్ ఓపెన్ ఇంకా క్లీన్ చేస్తారు అది మొత్తం గ్రౌండ్ ప్లే గ్రౌండ్ స్కూల్ది అక్కడ గేమ్స్ అవన్నీ ఆడతారు సో అది మా ఇల్లు అక్కడ టెంకాయ చెట్టు ఇది ఇంకా మీకు కొండలు అవన్నీ చూపెట్టడానికి ఇప్పుడైతే నేను చూపెట్టలేను సో తర్వాత అయితే చూపెట్టగలను అక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ పైన కొన్ని ఊర్లు కనిపిస్తున్నాయి కదా అది మా చెల్లె వాళ్ళ అత్తగారు ఊరు ఆ ఇది మా చెల్ల అక్కడ నిల్చొని ఉంది రోడ్డు దగ్గర సో అది ఇక్కడ ఒక అమ్మాయి పాపని ఎత్తుకొని కూర్చుని మా పెద్దన్నగారు మా పక్కన మా అమయ్య వాళ్ళు అక్కడ కూర్చున్నారు అంటే చుట్టాలు సో ఇదైతే మీకు ఆ రివ్యూ చూపిద్దాం అనుకున్నాను నేను కొండలు అవి చూపిద్దాం అనుకున్నాను ఆ కొండలు చూపించడానికి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి మీరు చూసారు కదా మేఘాలు ఇదిగోండి వర్షాలు పడుతున్నాయి ఇప్పుడే కొంచెం వర్షం పోతే వచ్చాను నేను షూట్ చేద్దాం కొంచెం అనేసి మీకు సౌండ్ వినిపిస్తున్నాయా అవే మీకు అదేదో గిన్నెకోడి అంటారు కదా గిన్నెకోడి సౌండ్స్ అవి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది సూపర్ సూపర్ లొకేషన్ కానీ అంతకైతే నేను ఎక్కువ షూట్ చేయలేను అది మా అమ్మ మా చెల్లి ఏదో ముచ్చట్లు పెడుతున్నారు రోడ్డు మీద పందిలాగా అయింది మా చెల్లి సో ఇదే రోడ్డు నేను నైట్ ఇగో అక్కడ టెంకాయ చెట్టు ఉందా ఆ టెంకాయ చెట్టు దగ్గర అక్కడే కూర్చొని లైవ్ చేశాను విజయ్ కక్కడ దయ్యం వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ అక్కడ కాదు ఇది అక్క ట్యాంక్ కనిపిస్తుందా అది దయ్యం ఉన్న స్కూలు సో ఇది రోడ్డు ఇదంతా రోడ్డు వెహికల్స్ అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అసలు నేను డేలో చేసుకోవడానికి నాకు వీలే ఉండదు సో అది ఓకేనా ఇంకా ఉన్నాయి చాలా ఇల్లులు ఉన్నాయి చూపెడుదామంటే ఇక్కడ ఒక కాలనీ లాగా అక్కడ ఉంది ఆ పైన ఊరు మాత్రం మా చెల్లె వాళ్ళ అత్తగారు ఊరు సో అది మీకు కొండలు చూపిస్తే బాగుండు కొండలన్నీ అక్కడ ఆ పైన కొండలు అయితే బాగుంటాయి కానీ కొండలు చూపిస్తే సూపర్ ఉండేది కానీ అంత దూరం నేను ఇప్పుడు ఈ వర్షం టైంలో నేను పోలేను సో ఇది రివ్యూ ఎలా ఉంది బాగుందా ఇది టవర్ ఎయిర్టెల్ టవరు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ చూసారా అది బిఎస్ఎన్ఎల్ టవరు చూసారా సో ఇది ఓకేనా సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఊరు బాగుందా నచ్చిందా మీకు నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే రోడ్కే ఇల్లు ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇష్టము బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండలేదు నేను ఇక్కడ సో ఇది మా ఊరు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే అక్కడ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది ఆల్ ట్యాప్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది నాకు ఇంకా ఎక్కువ టైం ఉంటే అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా అక్కడ అంతా వెళ్ళేదాన్ని చూపించేదాన్ని కానీ సో నాకు ఎక్కువ టైం లేదు నేను టూ డేస్ త్రీ డేస్ కోసమే వచ్చాను ఈరోజు బ్యాంకులో పని మండే కదా బ్యాంకులో పని అయితే ఈరోజు బ్యాంకులోనూ రేషన్ కార్డ్ పనులు అయితే అయిపోయినాయి సో అది రివ్యూ వీడియో మాది ఇది మా ఊరు ఇది నా లొకేషన్ నేను పుట్టిన ఊరు సో ఇది మా పిల్లకాయలు వచ్చేస్తున్నారు ఇంకా నేను వీడియో కట్ చేస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఏ మా బ్యా గ్యాంగ్ మొత్తం వచ్చేసింది పడతావు చూసారా మా పిల్లలు హాయ్ మా చిన్న కుట్టి కూడా గ్యాంగ్ చూడండి ఇదంతా ఒకసారి ఒక ఫోటో ఏ తీసుకుంటాం అబ్బాయి ఇక్కడ నుంచో ఇక్కడి నుంచో ఇక్కడ నుంచోండి చిన్న ఇక్కడి నుంచో నేను ఎత్తుకుంటాను తొందరగా దించు పాప దించు వద్దు ఇక్కడ నిల్చోండి సో ఇది నా పాప ఇది నా పాప ఇది మా అన్నయ్య కొడుకు వీడు వీడు నా చిల్ల కొడుకు చిన్న కొడుకు వీడు నా కొడుకు ఒక ఫోటో తీస్తా పైకి పైకి ఏ